ఒకటి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఓకే నెక్స్ట్ వైసీపీ గెలవకూడదు అని చెప్పి అండ్ ఆయన మాట్లాడిన కీలకమైన ఒక ఇదేంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వను అని చెప్పి ఇక్కడ మాట్లాడడం కాదు ఢిల్లీ గడ్డ మీద కూడా అదే మాట్లాడారు అంటే ఏమి అర్థము టీడీపీ జనసేన బీజేపీ కలవబోతున్నాయి కలవాలి అని చెప్పడం అట్లీస్ట్ టీడీపీ జనసేన కలుస్తాయి అని చెప్పడం అంతే కదా బీజేపీకి ఓట్ బ్యాంక్ పెద్దగా లేదు కాబట్టి సౌజన్య గారు చాలా లాజికల్ గా అడుగుతున్నా లాజికల్ గా ఆలోచిద్దాం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వను అని ఢిల్లీ గడ్డ మీద చెప్పారు అంటే ఏంటి అర్థము టీడీపీ జనసేన కలవడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి మరి బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు జనసేన బీజేపీ కూటమి అయినప్పుడు జనసేన బీజేపీ కూటమి అనుకుందామండి జనసేన బీజేపీ కలిస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అనుకుందాం ఓట్ షేర్ కూడా విపరీతంగా పెరుగుతుంది అనుకుందాం మరి టీడీపీకి కొంచెం డైవర్ట్ అయిపోతుంది కదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా పోకూడదు కలిసే ఉండాలి అది ఆయన చెప్పేది నేను చెప్పేది అదే నీ పాయింట్ కే వస్తాను ఒక చిన్న మాట ఇక్కడ చెప్పండి ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఒక చిన్న మాట చెప్తా వైసీపీ వాళ్ళు అనుకుంటారు మాట్లాడితే జగన్ గారు 10 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి ఎప్పుడు అపాయింట్మెంట్ జరిగితే అప్పుడు వెంట వెంటనే అపాయింట్మెంట్లు తీసుకొని మరి వెళ్తారన్న పరిస్థితుల్లోనే అక్కడికే వెళ్ళి ఇలా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అంత ధైర్యంగా చెప్పగలిగారు అంటే ఏ నమ్మకం ఉంటే చెప్తారు అది అది ఒక అంశం అయితే ఇంకొకటి మీరు చెప్పిన అంశం బీజేపీ జనసేన కూటమితో ఎవరైతే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోరుకున్నారో వాళ్ళు వచ్చి పనిచేస్తారు ఆ పనిచేసే క్రమంలో ఖచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ని 2024 లేదంటే ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడే మనం సాధిస్తాము అదే దీని అంతటి సారాంశం మీరు అన్న అంశానికి ఈ మీటింగ్ తో క్లారిటీ వచ్చేసిందా భవిష్యత్తులో ఇంకా మీటింగ్స్ ఉండబోతున్నాయా రైట్ ఎందుకు అడుగుతున్నానంటే 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన మాత్రమే కలిసి వెళతాయి మేము అధికారంలోకి వస్తాము అని ఆయన క్లారిటీగా చెప్పలేకపోయారు నేను అదే చెప్తున్నా మా కూటమి కలిసి వెళ్తుంది మా కూటమి ఎవరికి వచ్చి కలిసినా కూడా మేము కలుపుకొని వెళ్తాము దానికోసం ఎవరికైనా పిలుపు రావచ్చు భవిష్యత్తులో ఎప్పటికైనా ఈ క్రమంలో ఎప్పుడైనా రావచ్చు వాళ్ళు కూడా ఢిల్లీ వెళ్ళచ్చు దాంట్లో కూడా రాజకీయపోవాల్సిన పని లేదు మా కూటమితో ఎవరైతే ఈ వైసీపీ ప్రభుత్వ విముక్త ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా కలిసి వస్తే మేము కలుపుకొని వెళ్తాము రైట్ అండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద కంప్లైంట్స్ చేయడం మాత్రమే కాదు బీజేపీ రాష్ట్ర శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నాయకుల మీద కూడా గతంలో కొన్ని ఆరోపణలు చేశారు ఆవిర్భావ సభ వేదికగా అలాగే కేంద్ర పెద్దల్ని కలిసినప్పుడు కూడా మాట్లాడారంట ఇప్పుడు అక్కడ సెట్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసి ఉండాల్సింది వీళ్ళతోనే కదా ఇప్పుడు సోమవీరరాజు గారు ఈరోజు కూడా ఒకటి క్లియర్గా చెప్పారు మేము జనసేనతో మిత్రపక్షంగా ఉన్నాం మేము కలిసే వెళతాం మేము ఇదే అని చెప్పి చెప్తూ ఉన్న పరిస్థితి కానీ కానీ వీళ్ళ మీద కంప్లైంట్ చేసి ఇప్పుడు వీళ్ళతో కలిసి పనిచేయడం అంటే కష్టమైన పని కదా ఇతర మధ్య సమృద్ధి లేనప్పుడు దాన్ని కలుపుతారనే ఉద్దేశంతో చెప్పడమే ఎందుకంటే ఇక్కడ కొన్ని కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి అవి డైరెక్ట్ గా మాకెక్కడ రహస్యాలు లేవు నాలుగు కోళ్ళ మధ్య వీళ్ళు వైసీపీ వాళ్ళు బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టినట్టు మాట్లాడుకున్నట్టుగా మాకు లేవు ఏదన్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా చెప్తారు అది కూడా ఉన్న ఏదైతే అసంతృప్తి చిన్నగా ఉందో ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది కూడా ఓపెన్ గా చెప్పారు దాన్ని ఢిల్లీ పెద్దలకు తీసుకెళ్తే దాన్ని సమయం పలుకుతారనే ఉద్దేశంతో చెప్పారు దాన్ని తప్పలేదు కదా ఏ కుటుంబంలోనే గొడవలు ఉంటాయి కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి అలాంటప్పుడు ఒక పొత్తులో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అభిప్రాయం కలవలేకపోవచ్చు దాన్ని మేము కలుపుకొని ముందుకెళ్తామని చెప్పి చెప్తున్నాము సో దానికి కూడా సానుకూలంగా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా దానికి సానుకూలంగా ఉంది వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కి సానుకూలంగా ఉంది అనే మాట పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏంటి 1-10 సార్లు ముఖ్యమంత్రి గారిని పిలుస్తున్నప్పటికీ ఆయన ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు అప్పిప్పిస్తున్నప్పటికీ కూడా అలా ఉంది అదే పాయింట్ మరి ఇక్కడ వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కి కోరుకుంటున్నది ముందు జనసేన అయితే తర్వాత టీడీపీ భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో కోరుకుంటుంది అనేది దాని మీద చాలా సందేహాలు ఉన్నాయి ఇప్పుడు మీరే చాలా విషయాలను ప్రస్తావించారు రాష్ట్రంలో ఇంత అరాచక పాలన ఉంటే ఇంత దారుణమైన పరిస్థితి ఉంది మీరు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి మరి కేంద్రం అడ్డుకోవాలి కదా కేంద్రం అడ్డుకోవడం అంటే బర్తరఫ్ చేయడమో లేకపోతే ఇంకోటాని కాదు మనం ఫెడరల్ సిస్టంలో ఉన్నాం అట్లీస్ట్ అప్పుల కుప్పగా మారిపోతోంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చాలా విమర్శలు చేసే భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ సపోర్ట్ చేస్తుంది ఎవరండి ఏం చెప్తారు ఏపీ మరిన్ని అప్పులకు కేంద్రం దన్ను అని చెప్పి వార్తలు కూడా రాస్తారు కదా కేంద్రం సహకారం లేనిదే ఇక్కడ ఏమీ నడవదండి
ఇక్కడ ఈ రకంగా నడుస్తుందంటే అంత కేంద్రం సహకారమే. కేంద్రం అంటే ఎవరండి? మోదీ గారండి. వాళ్ళ బంధం వాళ్ళకు ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానికి ఉన్న బంధంగానే మనం దీన్ని చూడకూడదు. ఒక నిమిషం రవికిరణ్ గారు, గొర్రెను కూడా దువ్వుతారు కొంచెం. నువ్వే అన్ని పూజలు చేసే బొట్లు పెట్టే బలిస్తారు. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆ నిర్ణయాలు తీసుకుంటుందేమో. ఎందుకంటే ఇక్కడ అంత ఇదిగా వ్యతిరేకించి గడ్డ మీద ఢిల్లీ గడ్డ మీద పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా చెప్పారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. దాంట్లో పవన్ దానికి అనుకూలంగా కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం ఉంది అని చెప్పాను కూడా స్పష్టంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి వేరే వేరే ఇప్పుడు అమిత్ షా గారిని కలవడానికో మోడీ గారిని కలవడానికో ఆయనకి ఏమి కేసులు లేవు కదా. ఆయన అన్నదమ్ములు మీద ఏమి ఈడీ కేసులో సిఐడి కేసులో ఆయన మీద అలా ఏమి లేవు కాబట్టి వాళ్ళు కలవాలి, వ్యవహారాలే చూసుకోవాలి కాబట్టి వాళ్ళు కలిసి వచ్చారు. వీళ్ళకి ఏంటంటే అంతే వైసీపీ వాళ్ళకి అమిత్ షాను కలవలేదు కదా, అందుకే ఊరికి వెళ్ళి కూర్చొని వచ్చారు. అక్కడ ఢిల్లీలో ఊరికి అటు ఇటు ఏకాకులా తిరుగుతూ వచ్చారు. ఇలాంటి పనికి మాలి మాటలు పనికి మాలి ఇది తప్పితే అసలు వ్యవహారం ఏంటి? అక్కడ ఏం జరిగింది? ఆ జరిగిన ఆటలకి మళ్ళీ మొక్క కలవలేకలు అంట. ఇలా కెమెరాలు పెట్టి చూస్తున్నారు. నాలుగేపులో నాలుగు కెమెరాలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మీరు సలహా ఇవ్వండి. మీరు చెప్తారు కదా మిమ్మల్ని సిస్టర్ అని పిలుస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, ఐ నో. చెప్పండి, మనం మీరు పార్టీ ఆఫీస్లో ఎలా మాట్లాడతారో, బహిరంగ సభల్లో ఎలా మాట్లాడతారో, మీడియా ముందు కూడా అంతే కాన్ఫిడెంట్గా చిటికేసి మాట్లాడండి. మీడియా ముందు మాట్లాడేటప్పుడు మీరు ఏదో మొహమాటంతో సిగ్గుతో బిడియంతో మాట్లాడుతూ ఉన్నారు. అదేమో వైసీపీ వాళ్ళకేమో లోపల ఏదో క్లాస్ స్పీకర్ అండి, బయటకు వచ్చిన తర్వాత ఈయన మొహం ఎలా పెట్టుకున్నారని చెప్తున్నారండి అని చెప్తున్నారండి. చెప్పండి చెప్పండి, చూడండి ఒకసారి చూడండి, ఆవిర్భావ సభలో చూడండి, ఆవిర్భావ సభలో చూడండి, ఆవిర్భావ సభలో చూడండి ఒకసారి ఎంత కాన్ఫిడెంట్ గా చెయ్యి మరి ఇలా పైకెత్తి తోలు తీస్తా కొడకలారా అని మాట్లాడుతున్నాడు ఆయన. చర్చ విషయంగా మధ్యలో రిప్రజెంట్ చేయడానికి తన భావాలు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది రిప్రజెంట్ చేసే విషయంలో. రైట్, దానికి దీనికి కంపేర్ చేస్తారు? కంపేర్ చేస్తారండి, అన్ని కంపేర్ చేస్తారు. చిన్న సలహా, ఒక ఒక జర్నలిస్ట్ గా నాకు నాదో చిన్న సలహా, మీరు చెప్పండి ఆయనతో, మీ అధినేతతో చెప్పండి. ఒక ఒక్క నిమిషం అండి, చంద్రశేఖర్ గారికి అవకాశం ఇచ్చే ముందు రవికిరణ్ గారు చిన్న సబ్మిషన్ అడిగారు, ఏంటి చెప్పండి?